హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కర్ణాటకలో మన తెలుగమ్మాయి ఈరోజు మీకు చూపించబోతున్న టెంపుల్ వచ్చేసరికి ఉల్లికాలండి. ఈ గుడి వచ్చేసరికి కారెట్కి నుంచి 10 కిలోమీటర్ల లోపలికైతే ఉంటుందండి. అదే మర్నానహల్లి నుంచి అయితే 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. నాతో పాటు మీరు చూసేయండి. చుట్టువైపులు చూడండి, పచ్చని వాతావరణం ఎంత బాగుందో. ఎటు చూసినా వరి చేనులతో నిండిపోయి అయితే ఉంది. అక్కడ చూసారు కదా, చాలా అందంగా ఉంది. నేను గుడికి వెళ్ళే ముందు రోజు అక్కడ జాతర అయితే జరిగిందండి. బండి ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్దాం రండి. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎన్ని షాపులు ఉన్నాయో. ఇది అమ్మవారిని ఊరేగించే రథం అండి. రెండున్నాయి రథాలు. రుద్రాక్షల మాలతో ఎంత అందంగా ఉందో చూడండి రథం. లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇలా ముందర చూసినట్టయితే పువ్వులతో చాలా బాగా అలంకరించారు. ఒకవైపు వినాయకుడు ఉంటారండి ఇక్కడ స్వామివారు, మధ్యలో అమ్మవారు ఉంటారు. చూడండి ఎంత నిండుగా ఉన్నారు అమ్మవారు. లోపల లైట్ల వల్ల ఒక్కోసారి ఒక్కోలా కనిపిస్తున్నారు. ఈ గుడిలో పూజారి గారిని నేనైతే అడిగానండి ఈ గుడి ఎన్ని సంవత్సరాలు అయిందని. ఈ గుడి అయితే 6 సంవత్సరాలు అయిందంట కట్టి కొత్తగా. ఇదివరకు కింద చిన్న గుడి ఉండేదని చెప్పారు. చూడండి అమ్మవారు, అలాగే ఇంకోవైపు సర్పాలు ఉన్నాయండి. సర్పాలు ఎదురుగానే ఉయ్యాల ఉంది. పిల్లలు లేని వాళ్ళు కానీ ఏమైనా మొక్కలు మొక్కుకునే వాళ్ళు కానీ దాంట్లో ఎంతో కొంత డబ్బులు పెట్టి 3 సార్లు ఇలా ఊపుతారు. కర్ణాటకలో ప్రతి గుడిలో ఇలా ఉయ్యాలనేది ఉంటుందండి. అలాగే దాని పక్కనే ఇంకో గుడి అయితే ఉంది. ఇక్కడ జనము వీరప్ప తాత అని అయితే అంటారంట. ఆయనకు కూడా పూజలు జరుగుతాయి. అలాగే నేను ఎక్కడ జాతరకి వెళ్ళినా కూడా ఇలాగ కుంకుమ కానీ ఏదో ఒకటి అయితే తీసుకుంటాను. చూడండి ఎన్ని బొమ్మలు గాజులు అన్నీ దొరుకుతాయి. పక్కనే స్టీల్ సామాన్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదైతే నాకు బాగా నచ్చింది. అమ్మవారి ఫేస్లు, స్ఫటికలింగాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే, పూజ సామాన్లు అన్నీ కూడా. అలాగే పక్కన శివుడు గుడి ఉందండి. ఈ గుడి అయితే చాలా ఖాళీగా అయితే ఉంది. ఇది కొత్తగా కట్టారంట. గుడి అయితే చాలా ప్రశాంతంగా నీట్గా అయితే ఉన్నాయండి. ఇక్కడ మధ్యలో శివుడు, అటు వినాయకుడు, అలాగే మరొక వైపు భ్రమరాంబికా దేవి అయితే ఉన్నారు. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.